क्या है तुम्हारा फास पूरा निकाल खबर नोटे उ बंगार मुनोल इकड़ने वाली నేను ఉన్నాను ఎవరికి చెప్పకు సరేనా బుగులు బాటి అక్కనే పోతాడు టెలిఫోన్ వీడెవర్రు బీద బిక్కలు నాపి ఏమో సొమ్ములు అడుగుతున్నాడు బికారిగాడు ఏ కోన్ రేతు మే ఫిరంగి సత్తయ్యా హూ కభీ నామ్ నహీ సునా దారి దోఫిడీలు చేస్తుంటా నహీ సునా నికాల్ ఇధర్ సే మాలున్నది కదా కథ బిత్తిరి సత్తి పోయి ఫిరంగి సత్తయ్య ఏంద్రా బిత్తిస్ ఖజాన్ ఎత్కఫు ఏడదాసిన చెప్పు తెల్లోళ్ళు గదుముతుండ్రు ఈ ఫిరంగి సత్తయ్య ఉరుకుతుండ్రు చెప్పు చెప్పలేదు పూట లేదు నాకు బ్రిటిష్ ఖజానా తెలియదు అమెరికా ఆమదాని తెలియదు నీకింత నాకింత ఫాళ్ళు పంచుకుందాం ఆ తెల్లోడు వస్తే తిఫల్ అవుతుంది ఏసాలు వేసి వేసి ఆ పాత్రలలో ఇమిడిపోయి నన్ను ఎత్తి తింటవేంద్రా నాకేం తెలియదు నహి మాలూం ఖుదాబాక్ష్ అమితాబ్ బుచ్చానను ఏ గోదాంలకు తోలిచ్చినావు ఉలిగడ్డ చింతఫండ్ ఎత్తుకరమ్మని జల్దీ చెప్పు ఖుదాబాక్ష్ లేదు ఊరు పక్షి తెలియదు నాకు అమితాబ్ బచ్చన్ సరేమన్నా నా సుట్ట మా పక్కమన్నా అని అడుగుతావేంద్రా నువ్వు షట్ కుచ్ బి నహి మాలూం సరే నా వందమైన నర్తకిని సురభిని ఏడదాసిన వాదన్న చెప్పు నా నర్తకి సురభి లేకుండా నేను ఒక్క దొంగతనం కూడా చెయ్యా చేసినా కూడా దొరికిపోతా నేను నీ సురభిని బర్ల కొట్టంలా కట్టేసిరట పోయి తెచ్చుకోపో నా సురభిని కొండపోయి బర్ల కొట్టంలో కట్టేస్తావా మీ కొమ్ముల భార్య ఒడిచింది అనుకో నా సురభి పరిస్థితి ఏం కావాలి కాదురా బయట ఎలక్షన్ల ప్రచారంలో లీడర్లు అందరు బిజీగా ఉంటే నువ్వేంద్రయ్యడ ఏసాలేసి టైం పాస్ చేస్తున్నావు ఏదైనా పార్టీ భవన్ కో రిపోర్టింగ్ చేస్తే రమణన్న అమరావతికి పోయిండు చంద్రాల సారేమో అమరావతికి వెళ్ళి బెంగళూరు పోయిండు బెంగళూరుకి వెళ్ళి ఢిల్లీకి పోతాడేమో అందరు కలిసి మళ్ళీ హైదరాబాద్ లో కూటమి మీటింగ్ పెడతారు నాకేడ దొరుకుతారు ఒకవేళ కలిసిరనుకో అలా సెల్ ఫోన్లు ఎత్తుకొస్తా ఆర్తలు పట్టుకరా అంటే లీడర్ల ఫోన్ ఎత్తుకొస్తా అంటవేంద్రా నీకేం దొరుకుతుంది ఫోన్లల్లా ఆర్తలు అన్ని సెల్ ఫోన్లోనే ఉంటాయి నన్ను ఆర్తలు తీసుకురమ్మంట అని చెప్పకు ఏమైనా దోపిడీలు ఉంటే చెప్పు చేసుకొస్తా నీకు వాటాలు కూడా ఇస్తా దోపిడీలు దొంగతనం చేస్తే మస్తు మంది ఉన్నారా నీ పనేదో నువ్వు చేస్తే సాల్తి అంటే నాకు తెలియకుండా దొంగల మూట నడిపిస్తున్నావా నువ్వు పట్టణంలో పెద్ద పెద్ద దొంగల మూటాలు అన్ని నీయేనా రే ఏమా అవన్నీ లేవురా కాంగ్రెస్ వాళ్ళు సీట్లు ఎవరెవరికో ఇచ్చిరో ఆ లిస్టు గురించి జర చెప్పురా కాంగ్రెస్ సీట్ల లిస్టు ఎవరో దొంగతనం చేసి విడుదల చేసిండ్రంట మళ్ళీ ఎవరన్నా దొంగతనం చేయగలరంట అని ఉత్తమ్ సార్ గట్టిగా తాళం వేసిండేమో ఏది అడిగినా చెప్తలేవు దేనికున్నావురా మరి ఇక్కడికి వెళ్ళిపోసి అప్పుడు దగ్గర నన్ను తిప్పల పెట్టకు నేనేం అడిగి అప్పుడు నిన్ను సీటింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సార్ తప్పించుకొని తిరుగుతున్నాడంట నేను దొంగను కదా అప్పుడే పట్టేస్తా పట్టియాలనా అవునా కర్ణాటక సిబిఐ ఆఫీసర్లకు దొరకట్లేదట నువ్వే చెప్పినావు కదరా నిన్ను దొరికించుకొని నీ తోడకలు తీస్తారు పో బిడ్డగా ఓయా అక్కో నీకు దండము టక్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే సినిమా రిలీఫ్ అయింది అక్క ఇయ్యాల అందులో అమీర్ ఖాన్ దొంగనే కదా అక్క అందుకే ఇట్లా వేసిన వేషము సినిమా విడుదలైతే ఆమీర్ ఖాన్ సార్ వేషం కడతావా బయట ఎంత జోరుగా నడుస్తా అంటే నువ్వేంద్రా దొంగ కథలు పడతావు ఇడ పందొంగ మగపోడా ఏం చేస్తామక్క తెలంగాణ రాజకీయం మొత్తం అమరావతి ఢిల్లీ సుట్టే తిరుగుతున్నది అంత దూరం పోనీకి మన తాను ఫైసలేరునాయంట అని సరే గాని షోలకు దిద్దులు ముక్కుకు ముక్కు పుల్లేంద్రా ఏమో మొగలు పెట్టుకుంటారా రావి అబ్బా ఆ సినిమాలు అమీర్ ఖాన్ పెట్టుకుంటే ఏమనిపిస్తలేదు కానీ నేను పెట్టుకుంటే ఈ కారం అనిపిస్తున్నారా నేను ఇంట్లో గోడల మీదకి వెళ్ళి దుంకి ఎత్తుకొచ్చి పెట్టుకున్నా ఇవన్నీ నేను ఎవరింత దొంగతనం చేసినవరా షెట్టి గ్యాంగ్ లీడర్ నువ్వే అని జైలు వేస్తారా ఇక నేను నాకు ముందే ఏరుక అట్లా చేస్తారా అంట అని మంది తాను ఏమి ఎత్తుకరాలే మన ఇంట్లో ఎత్తుకొచ్చిన నీ పాపం పాడుగాను కదరా మన ఇంట్లో దొంగతనం చేయి నీకు గోడలు ఎందుకు దుంకలరా అయినా ఇదేం బుద్ధి నీకు అమీర్ ఖాన్ కి సినిమాలు ఇట్లనే చేస్తాడు అక్క మన ఇళ్ళు అయినా మందిళ్ళు అయినా దొంగ దొంగనే అక్క పద్ధతి మారకూడదు కాదురా ఇట్లా ఆడలో లేక ముక్కు పుల్లలు పెట్టుకున్నాడు చెవుల కమ్మలు పెట్టుకున్నాడు ఏంద్రా సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా సిగ్గేందుకు అక్క నువ్వు అసలు బట్టలు ఉంటే అయిపోయా అచ్చ మాటనే తయారైపోవచ్చు మంచిగా దొంగ వీరో వేషాలు వస్తాయి ఇక సినిమాలలోకి వెళ్ళిపోవచ్చు చూసిన రానుల్లా ఏలచ్చన్ల ఆర్తలు అస్సలు పని ఇచ్చిపెట్టి కొసర పనులు చేసుకుంటున్నాడు ఈడు ఈ వేషాలు కడితే హీరో అవుతా అనుకుంటుండేమో